సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ మహిళా వసతి గృహాన్ని 2 కోట్ల 90 లక్షల నిధులతో సంగారెడ్డి మున్సిపాలిటీలోని చింతలపల్లి బస్తీ దావకానా గంజి మైదానంలో మున్సిపల్ కాంప్లెక్స్ ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సండే మార్కెట్ లో 50 కోట్ల మున్సిపల్ నిధులతో పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్టంలో అమలవుతున్న పథకాలు బీజేపీ రాష్టాల్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన గజదొంగలకు వేల కోట్లు మాఫీ చేసిన కేంద్రం పేదల కోసం పథకాలు అమలు చేస్తామంటే ఉచితాలు వద్దు అంటోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరద్, అదనపు కలెక్టర్లు రాజా శీష, వీరారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకులు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి మరియు వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అహర్నిశలు కష్టపడి మన సంగారెడ్డి మున్సిపాలిటీ మరి అభివృద్ధి కొరకై మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి నిధులు తీసుకొచ్చి మన సంగారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన మంత్రి వర్లు హరీష్ అన్న గారికి, మా సంగారెడ్డి తరఫున మరి ప్రజల తరఫున మా కౌన్సిల్ తరఫున అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు కానివ్వండి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 50 కోట్ల నుంచి 50 లక్షలు కేటాయించడం జరిగింది. మరి దానికి ఇంకొక 50 లక్షలు కూడా మాకు అవసరం. మరి అంతేకాకుండా బైబిల్ సాగర్ ఉన్నటువంటి పెద్ద ఆపరేషన్ చేయమంటున్నారు, నా బిడ్డ కష్టమైతుంది జల్ది ఆపరేషన్ చేయమంటున్నారట, డాక్టర్ల మీద కోపానికి వస్తున్నారట. కానీ అది ఎవరికి నష్టం చేస్తున్నారు? మీరు మీ బిడ్డకు నష్టం చేస్తున్నారు, నీ పుట్టబోయే మనమడి మనమరాలకు మీరు నష్టం చేస్తున్నారు. దయచేసి బాగా ఆలోచించండి. వెనకడ పెద్ద మనుషులు 5, 6, 9 మందిని కన్నా గట్టిగా ఉన్నారు. ఇప్పటి వాళ్ళు ఉన్నారా? ఉంటున్నారా? పెద్ద ఆపరేషన్ చేయిస్తే 35 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ తల్లి బరువైన బిందెలు లావట్టలేకపోతున్నది, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది, కష్టమైన పనులు చేసుకోలేకపోతున్నది. అందువల్ల డాక్టర్కి వదిలేయాలి. తప్పదనుకుంటే, అవసరం అనుకుంటే డాక్టర్ గారే సీ సెక్షన్ చేస్తారు, లేదంటే నార్మల్ డెలివరీ చేపిస్తారు. నార్మల్ డెలివరీ చేస్తే తల్లికి మంచిది, పుట్టబోయే బిడ్డకు మంచిది. బిడ్డకు ఎందుకు మంచిది? చివరి దశలో ఉండే వాళ్ళకు కూడా భోజనం పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటాం.